నువ్వు నీ చెల్లి కృష్ణవేణిని టోటల్ ఫ్యామిలీని అడ్డంగా మోసం చేసి ఆస్తి రాయించుకోవడం చూశాక నీలాగే మేము ఆలోచించి ఈ ప్లాన్ వేసాం। నాకు బతకాలనిపిస్తుంది।
అసలు నా లాంటి కోడలి వల్ల ఆటు అత్తిల్లు ప్రశాంతంగా ఉండదు, ఇటు పొట్టిల్లు కూడా ప్రశాంతంగా ఉండదు. నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. అలివేడి మనమే అలివేడిని మన కార్లో తీసుకెళ్దాం, పదండి త్వరగా. ఈ పాపిష్ట దానికి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదు. నన్ను ఇలాగే చావనివ్వండి. అలా మాట్లాడుకో, ఇలా చూడు. నువ్వు ఇప్పటికీ నా ప్రేమికురాలివి, నా భార్యవి. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నువ్వు బతకలేను అలివేణి. నీ మంచి మనసు నాకు తెలుసు అలివేణి. నాకు ఒక్క మాట చాలు, వచ్చే జన్మలోనైనా మంచి కూతురుగా, మంచి భార్యగా, మంచి కోడలిగా, మంచి తల్లిగా, మంచి అక్కగా పొట్టే అవకాశం ఇవ్వమని ఆ దేవుని కోరుకుంటున్నారు. మాట్లాడుకో, నీకే కాదు అలివేడి. అరవింద్, అలివేడిని తీసుకుని మనం హాస్పిటల్కి వెళ్తాం. అలాగే అలివేణి, నీ ఒడిలో చనిపోవాలని కోరికగా ఉంది అరవింద్, అది నెరవేరబోతుంది. మన కొడుకు ప్రతాపరుద్రుణ్ణి జాగ్రత్తగా చూసుకో. తను ఏ పరిస్థితికి వచ్చిందో, ఎవరినో మోసం చేస్తున్నాడు అనుకుని తనని తానే మోసం చేసుకుంది. అరవింద్ రిలాక్స్, ఈ పరిస్థితిలో తనేం చేసిందో మనం డిస్కస్ చేయకూడదు.
తను ఎలా కోలుకుంటుందో ఆలోచించాలి. పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉందండి. చాలా రక్తం పోవడంతో పాటు శరీరంలో కొన్ని చోట్ల ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి. వేరే స్పెషలిస్ట్ ని కూడా రప్పిస్తున్నాం. వాళ్ళు వచ్చాక పరిస్థితి చెప్తాం. ఇప్పుడు మీరు వెళ్లి చూడొచ్చు. ఓకే. ఇదంతా తన స్వయం కృతాపరాధం మావయ్య. ఏదో చేయబోయి ఇంకేదో చేసి తన గొయ్య తనే తవ్వుకుంది. అరవింద్, ఇందులో మన తప్పు కూడా ఉంది. మనం ఎప్పుడూ కృష్ణవేణి గొప్పతనాన్నే గుర్తించాం గాని అలివేణి బేలతనాన్ని గుర్తించలేదు. ఆ గుర్తింపు కోసమే తను ఆ బేలతనాన్ని కరుకుదనంగా మార్చుకుంది. కుటుంబాన్ని వీధిన పడేసి తను మరణం అంచుల దాకా వెళ్ళింది. నువ్వు ఈ రాక్షసిని సమర్థించుకు మామ. అసలు వదినతో దీనికి పోలికేంటి? దీనిలా కుటుంబాన్ని నాశనం చేద్దామని చూడలేదు. ఎన్ని సమస్యలొచ్చినా ఒంటి చేత్తో ఎదిరించింది. అరేంద్ర బాబు, అవన్నీ ఇప్పుడు ఎందుకు? తను ప్రమాదంలో ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకు నువ్వు తోడుగా ఉండాలా? ఎంతైనా తను నీ భార్య అరవింద్. ఇటువంటి పరిస్థితుల్లో తనకు తోడుగా నిలబడ్డాం భర్తగా నీ ధర్మం. భర్తననే గౌరవం ఈవిడ గారు ఎప్పుడు నాకు ఇవ్వలేచ్చిన మోయా. అలంకారం కోసం గుండెలపైన తాళి పెట్టుకుందే గాని గుండెల్లో నన్ను పెట్టుకోలేదు. మొగుడంటే గౌరవం లేని దానికి ఈ తాళిబొట్టు మాత్రం ఎందుకు? భార్య ఎంత చెడ్డదైనా ఇంత శిక్ష వేయకూడదు. మీరుండగానే తాళి తెంపితే అది బ్రతుకున్న శవం అవుతుంది. మీరు చెప్పింది నిజమే అరవింద్ బాబు. కృష్ణవేణి తనకు వచ్చిన సమస్యలని చిటికలో పరిష్కరిస్తుంది. కానీ కానీ ఇది పిచ్చిది. తనే సమస్యలను వెతుక్కుంటూ వెళుతోంది. దారి చూపించాల్సింది దారి తప్పిన బిడ్డకే అరవింద్ బాబు. ఎవరు తన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు తనకిప్పటికే అర్థమై ఉంటుంది. ఇక ముందెప్పుడు మిమ్మల్ని ఎదిరించదు. ఈ ఒక్కసారికి నా బిడ్డను క్షమించండి. అరవింద్ బాబు, కంగారు పడకండి లక్ష్మీనారాయణ గారు. అరవింద్ అర్థం చేసుకుంటాడు. అవును లక్ష్మీనారాయణ గారు, అరవింద్ చూడ్డానికి కారు మబ్బులా గంభీరంగా ఉన్నా కదిపితే అమృతం కురిపిస్తాడు. వాడి వల్ల మీ కూతురికి ఏ అన్యాయం జరగదు. చాలు రత్నబాబు గారు, ఎన్ని తప్పులు చేసినా నా కూతుర్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. మీ మంచితనం దానికి తప్పకుండా అర్థమవుతుంది. అమ్మమ్మ, అమ్మకి ఏమైంది?
తెలియదురా, ఫోన్ చేసి తాతను అడుగుతాను. హలో, ఎక్కడున్నావయ్యా? ఇక్కడంతా గందరగోళంగా ఉంది. ఎక్కడున్నావు లక్ష్మి, ఏం జరిగింది? నేను రత్నప్రభ గారింట్లో ఉన్నాను. మా నలివేలికి ఏదో జరిగిందని ఈ మయూరి శశిధర్లు చెప్తున్నారు. ఏమైందయ్యా? లక్ష్మి కంగారు పడుకో, నలివేణికి యాక్సిడెంట్ అయింది. మేమంతా హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లోనా? అసలు ఏం జరిగిందయ్యా? లక్ష్మి ఇదంతా మన దురదృష్టం. అసలు ఏం జరిగిందంటే, అలివేణి దురాశ వల్ల తన జీవిత వినాశనం అయ్యింది. అదేంటయ్యా, కన్న కూతురు చావు బతుకుల్లో ఉంటే అలా అంటావు? నేను దాన్ని తిట్టడం లేదు లక్ష్మి, దానికి పరిస్థితి రావడానికి కారణం చెప్తున్నా అంతే. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానయ్యా. సరే రా, పద అమ్మ దగ్గరకు వెళ్దాం. ఏమైంది వీరభద్రం? ఏమైందయ్యా? నా కూతురు ఎక్కడుంది? అది లేకుండా నేను బతకలేను. ఇంకా స్పృహలకు రాలేదు లక్ష్మి, పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. నిన్న బిడ్డను చూడకుండా ఉండలేనయ్యా, నేను తన్ని చూడాలి. అలివేణి ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావే. నిన్ని పరిస్థితుల్లో చూడడానిక నేను బ్రతికున్నది. బాధపడకండి, అలివేణి తప్పకుండా కోలుకుంటుంది. దేవుడు అన్యాయం చేయడు. దేవుడే అన్యాయం చేశాడు రత్నప్రభ గారు, అందుకే బంగారం లాంటి నా కూతురిలా హాస్పిటల్ పాలైపోయింది. ఊరుకోవరు లక్ష్మి, ఇదంతా అలివేణి చేతులారా చేసుకుంది. ఏంటయ్యా చేతులారా చేసుకునేది? వీళ్ళింటికి పంపాక నా ఇద్దరు కూతుళ్లలో ఒక్కళ్ళైనా సుఖంగా బ్రతికారా? పెళ్ళైన దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉన్నారు. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే అవింటి వీరభద్రం, వీళ్ళందరూ నా కూతుర్ని చెడ్డదనుకుంటున్నారు. ఏ, అది మాత్రం ఆడది కదా, దానికి మాత్రం ఆశలు కోరికలు ఉండవా? లక్ష్మి నువ్వూరుకో, ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకు ఊరుకోవాలి బావగూరు? అప్పటి నుండి నేను చూస్తాడా, అందరూ అలివేణిదే తప్పన్నట్లు మాట్లాడుతాడారు. మొగుడు ఇంకొక అమ్మాయిని పెండ్లు చేసుకుని తీసుకొస్తే భరించినది, తనపై చేయి చేసుకుంటా సహించినది, తప్పు చేసినప్పుడల్లా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగినది. అయినా తన్ని తక్కువ చేసి చూస్తాంటే ఎంతకాలం భరిస్తుంది? ఒసే కడప, నువ్వు ఊరుకోవే. ఆస్తి కోసం అడ్డదారు తొక్కింది చిన్నత్తయ్య, చెప్పిన మాట వినకుండా ఇలాంటి పరిస్థితి తనే తెచ్చుకుంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న భార్య గురించి అలా మాట్లాడకయ్యా, నీకు దండం పెడతాను. అసలు దాని మనసులో ఏముందో నువ్వెప్పుడైనా తెలుసుకున్నావా? 10 నిమిషాలు దాంతో మనసు విప్పి మాట్లాడావా? ఎప్పుడు నీ ఆఫీస్ పనులు నువ్వే తప్ప
తన గురించి పట్టించుకున్నావా? అలివేణికి మా ఇంట్లో ఏ లోటు జరగలేదండి, కళ్ళలో పెట్టి చూసుకున్నాం. డబ్బు నగలిస్తే సరిపోతాదా అండి? తనతో మాట్లాడేవాళ్ళు లేక అలా మాట్లాడే వాళ్ళ వైపు అలివేణి తిరిగిపోయినది. వాళ్ళు తనని చెడు మార్గంలో నడిపించారు. ఒసే కడప, నువ్వు ఊరుకోవే. ఏమి అనుకోకండి సృజన్ గారు, రత్నప్రభు గారు. బిడ్డని ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతుంది. ఎంతైనా కన్న తల్లి కదా. నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందయ్యా. వీళ్ళ బంధువులే నా కూతురి మనసు విధి చేశారు. వాళ్లే దాంతో చేయరని పనులు చేయించారు. ఆఖరికి ఇప్పుడు నా మనవణ్ణి కూడా చంపబోయారు. వరలక్ష్మి గారు, ఏంటి మీరనేది? ఆ మయూరే శశిధర్లు ప్రతాప్ని చంపబోతుంటే నేనే వాళ్ళను కొట్టే వేడిని వెళ్పించాను. ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే వీడు మనకు దక్కేవాడు కాదు. నానమ్మా, వాళ్ళే అమ్మకి యాక్సిడెంట్ చేయించారంట. నన్ను కూడా చంపబోయినానమ్మా. ఇప్పుడు వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారా? అవును ఉన్నారు. మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. సృజన్ పద, వాళ్ళ సంగతి తేల్చేద్దాం. వాళ్ళని క్షమించడం తప్పైంది, ఈసారి వాళ్ళని వదలద్దు. పదరత్న,